హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ టైమిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ నెల నా ఇన్కమ్ చూపిస్తాను మీకు ఈ నెల నా ఇన్కమ్ చూపిస్తాను ఈ నెల నేను మై వి త్రీ యాడ్స్ అనే కంపెనీలో ఈ నెల నా ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల లక్షా యాభై వేల రూపాయలు సంపాదించాను ఎస్ ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకొకటి మీలో చాలామంది యాప్లో మీరు చూపిస్తున్నారండి మీకు బ్యాంకులో క్రియేట్ అయ్యేలేవో మాకు ఎలా తెలుస్తుందంటే నేను ఆల్రెడీ బ్యాంకులో క్రియేట్ అయినటువంటి వీడియోస్ కూడా నేను చాలానే చేశానండి మన యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒకసారి వాటిని చెక్ చేయండి బ్యాంక్లో నేను మీకు మనీ విత్ర చూపించుకుంటా కేవలం యాప్లోనే చూపించేసి మిమ్మల్ని మభ్యపెట్టేంత అవసరం అయితే నాకు లేదండి మై విత్ర యాడ్స్ అనే కంపెనీ ఆన్లైన్ కంపెనీ కాదండి ఇట్స్ అన్ ఆఫ్లైన్ కంపెనీ మనం డైరెక్ట్గా మనకు దగ్గరలో ఉన్న ఆఫీసులో విజువాడలో ఆఫీస్ ఉంది తిరుపతిలో ఆఫీసు ఉంది తెలంగాణ వాళ్ళైతే మంచిర్యోలో ఆఫీస్ ఉంది అలాగే చాలా స్టోర్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించిన స్టోర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు స్టోర్లు ఉన్నాయి తెలంగాణలో ఏడు స్టోర్లు ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేయొచ్చు నేను ఇప్పుడు నేను చెప్పేదే మీరు నమ్మాల్సిన అవసరం లేదు కదా కాబట్టి మైబీ త్రీ యాడ్స్ అనే నేను నేవైతే ఇప్పుడు మీకు విత్డ్రా పెట్టినట్టు చూపించి సక్సెస్ చూపిస్తున్నానో అవన్నీ కూడా నా బ్యాంక్ క్రియేట్ అయినవే ఈ నెల నా ఇన్కమ్ ప్రూఫ్ ఏంటంటే ఈ నెల నేను అక్షరాలుగా లక్ష యాభై వేల రూపాయలు సంపాదించానండి అదేంటంటే లక్ష యాభై రూపాయలు మీరు ఎలా సంపాదించారంటే యాక్చువల్గా మై వి త్రీ యాడ్స్ అనే కంపెనీలో నేను మా యావిడ ఇద్దరు వర్క్ చేస్తున్నామండి మేము ఇద్దరం వర్క్ చేస్తున్నాం ఒక ఇద్దరికి కలిపి వచ్చిన అమౌంట్ అది లక్ష యాభై వేల రూపాయలు ఒకరికి కాదు యావరేజ్గా ఒకరికి దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చినట్టు అనమాట అంటే ఇద్దరికి కలిపి ఎంత వచ్చిందండి ఈ నెల లక్ష యాభై వేల రూపాయలు వచ్చిందనమాట ఏం లిమిట్ లేదండి మనం ఎంతైనా సంపాదించవచ్చు ఈ మైవి త్రీ యాడ్స్ అనే కంపెనీలో ఫస్ట్ మీకు ఏమైనా డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా మైవి త్రీ యాడ్స్ అనే కంపెనీకి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు మీ డౌట్ని క్లియర్గా మెన్షన్ చేయండి తక్కువలో డౌట్స్ రాయకండి తొక్కల డౌట్స్ లేకుండా ఎందుకు నేను తొక్కల డౌట్స్ అంటున్నాను అంటే కొంతమంది అసలు పూర్తిగా వ్యాలిడ్ లేని డౌట్స్ రాస్తాయి ఎలా అంటే ఇది ఫేకా జెన్యునా జెన్యున్ కాబట్టి వీడియో చేశాను బ్రదర్ ఫేక్ అయితే వీడియో చేయను కదా జెన్యున్ కాబట్టి లక్ష యాభై రూపాయలు సంపాదించానని చెప్తున్నాను గత రెండు నెలలుగా నేను మైవి త్రీ యాడ్స్ కంపెనీ గురించి రెగ్యులర్గా వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇది జెన్యున్ కాబట్టి కదా సో అట్లాంటి డౌట్స్ కాదండి వ్యాలిడ్ డౌట్స్ మీకు మైవి త్రీ అనే కంపెనీ గురించి ఏంటి మీ డౌట్ అండి అసలు మీ డౌట్ ఎగ్జాక్ట్ డౌట్ ఏంటో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి దట్టు వేరే డౌట్స్ వరకు మాత్రం నేను మీకు నోట్ చేసుకొని మీకు ఇంకొక వీడియోలో మీ ముందు తీసుకొస్తాను ఎందుకు ఈ క్యూ అండ్ సెక్షన్ పెట్టానంటే మీలో చాలామందికి డౌట్స్ ఉండడం వల్ల అంటే క్వశ్చన్స్ ఉండడం వల్ల ఆ కంపెనీలకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనమాట అది ఏం జరుగుతుంది అనేటువంటి భయంతో ఫస్ట్ ఆ భయాన్ని మనం తీసుకోగలుగుతాం అంటే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ క్లారిటీగా ఆన్సర్ మనకు తెలిసినట్లయితే కంపెనీ గురించి మనకు తెలిసినట్లయితే ఒక అవగాహన వస్తున్నట్లయితే మనం కూడా చాలా మందిలాగా వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ ఈ కిందంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒక వ్యక్తి దాదాపు అక్షరాల ముప్పై లక్షల నుంచి సంథింగ్ డెబ్బై లక్షలు ఎంత సంపాదించారండి అక్షరాల ఒక సంవత్సరంలో అంటే ఎలా సంపాదించారు మైవిత్ర్యాడ్స్ అనే కంపెనీలో ఒక సంవత్సరంలో దాదాపు అరవై డెబ్బై లక్షలు సంపాదించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ చాలా పెద్ద విషయం అనమాట కాబట్టి తెలుసుకోండి మీకు ఓకే అనుకుంటే ముందుకు వెళ్ళండి లేదనుకుంటే కెన్ అంటే వేరే వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా ఉంటాయి ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అయితే మైవి త్రి కంపెనీకి సంబంధించి మాత్రం మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను వీటి మీద ఒక క్యూ అండ్ఏ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే నేను మీకు డైరెక్ట్గా నేను ఎంత సంపాదించాను ఈ నెల ఎంత సంపాదించాను అనేది నేను మీకు లైవ్లో మీకు లాగిన్ అయితే చూపిస్తాను యాక్చువల్గా అది ఇంకా మొబైల్ ఉండాలి అది ఇప్పుడు మా వైఫ్ దగ్గర ఉన్న వర్క్ చేస్తుంటాను సో ఈ మొబైల్లోనే స్క్రీన్ రికార్డింగ్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు నేను మైవి త్రీ యాడ్స్ అనే కంపెనీలో లాగిన్ అయ్యి ఉన్నాను సో నాకు పర్ డే వచ్చేసరికి రోజుకి ఎంత అంటే పద్దెనిమిది వందల రూపాయలైతే సంపాదిస్తానని అది మీకు ఎక్కడుందో చూపిస్తాను సో ఒకసారి నేను జీనియాలిటీలోకి వెళ్ళాను సో ఇక్కడ చూడండి సీలింగ్ లిమిట్ ఎంత అంటే నాకు ఒక రోజుకి పద్దెనిమిది వందల రూపాయలు అనమాట అంటే రోజుకి నేను పద్దెనిమిది వందల అయితే సంపాదిస్తున్నాను ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నిమిషం నేను రీసెంట్గా అంటే ఈ మంత్ ఓవరాల్ మంత్ అయితే చెక్ చేసుకుందాం సో ఈ మంత్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ డేస్ అంటే ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి కదా అంటే ముప్పై ఒక రోజు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి ముప్పై ఒక రోజు ఇంటూ ముప్పై ఒక రోజు ఇంటూ అయితే మనకి ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది వందలు సంపాదిస్తున్నాను రోజుకి అందులో టెన్ పర్సెంట్ టూర్ వ్యాలెడ్ కట్ అయిపోయినా నాకు రోజుకి పదహారు వందల ఇరవై రూపాయలు వస్తుందండి ముప్పై ఒకటి ఇంటి ఎంత అంటే పదహారు వందల ఇరవై యాభై వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇంటూ మాకు చెప్పాను కదా నాకు మా వైఫ్కి ఇద్దరికి రోజుకు పద్దెనిమిది వందలు వస్తుంది ఒక పద్దెనిమిది వందలు పద్దెనిమిది అంటే మూడు వేల ఆరు వందలు అంటే యాభై వేలు రెండు వందల ఇరవై ఇంటూ టూ అనమాట అంటే కేవలం యాడ్ ఇన్కమ్ ఎంత అంటే నాకు మా వైఫ్ కలిపి ఒక లక్ష నాలుగు వందల నలభై రూపాయలు కేవలం యాడ్ ఇన్కమ్ ఇప్పుడు నేను కమిషన్ చూపిస్తాను నేను ఆల్రెడీ కమిషన్ విత్డ్రా పెట్టాను ఒకసారి వ్యాలెట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత నేను రీడింగ్ క్యాష్ వ్యాలెట్కి వెళ్ళాను క్యాష్ వ్యాలెట్కి వెళ్తే ఈ నెల నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ చూడండి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది నా అకౌంట్లో ఎంత అండి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఒకసారి అది కూడా నేను చెక్ చేస్తాను చూడండి ఒకసారి క్యాల్కులేటర్ ఉందా ప్లస్ అంత ముప్పై ఆరు వేల ప్లస్ ముప్పై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు ప్లస్ మా వైఫ్ది మా వైఫ్ ఎంత ఇతర పెట్టాను కూడా తెలియదు కదా మీకు ఒకసారి అందులో లాగిన్ అవుతున్నాను చూడండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మాది మా వైఫ్ అకౌంట్ అనమాట తను ఆల్రెడీ వర్క్ చేస్తుంది ఒకసారి నేను వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళాను క్యాష్ వ్యాలెట్లోకి వెళ్ళాను తనంతా విత్తర నేను నేనెలా ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే విత్తర పెట్టడం జరిగింది అది ఒకసారి మనం అక్కడ యాడ్ చేద్దాం ప్లస్ ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఎంత అండి ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయలు అయితే మనం ఈ సంవత్సరం అయితే మేము సారీ ఈ నెల అయితే మేము సంపాదించినటువంటి అమౌంట్ అనమాట ఎంత ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయలు ఒక టెన్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ తీసేసినా సరే మనకి లక్ష యాభై వేల రూపాయలు అయితే నేను ఈ పర్టికులర్ మంత్ అయితే మేము సంపాదించడం జరిగింది అంటే నెలకి లక్ష యాభై వేల రూపాయలు మేమందరం కలిపి సంపాదిస్తున్నామండి చాలా హ్యాపీగా ఉన్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్స్ టు మై వి త్రీ యాడ్స్ అండి సో మీరు కూడా మా లాగే డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి సో చూశారు కదా సో లక్షా యాభై వేల రూపాయలు అక్షరాలు మేము సంపాదించిన అమౌంట్ అనమాట ఈ నెల సో మీరు కూడా మాలాయిగా డబ్బులు సంపాదించాలని ఏం చేయాలి నేను ఆల్రెడీ మైవి త్రీ యాడ్స్లో రోజుకి పద్దెనిమిది వందల రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అనే దాని మీద ఒక క్లియర్ వీడియో చేస్తున్నాను ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఓకే అలాగే మైవి త్రీ యాడ్స్ కంపెనీలో ఫ్రీగా జాయిన్ అయ్యి కోటి రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అంటే మీరు డబ్బులు పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అంటే కనీసం కనీస మెంబర్షిప్ కూడా తీసుకోకుండా కేవలం ఫ్రీ అకౌంట్ ఆర్ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయల బియ్యం బేసిక్ ప్లాన్తో ఒక కోటి రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అనే దాని మీద కూడా ఇంకొక వీడియో చేశాను ఈ రెండు వీడియో యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత వెళ్ళి క్లియర్గా ఆ రెండు వీడియోస్ని చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మ్యాక్సిమంలో మాక్సిమం ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి డౌట్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సారీ ఈ యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు నాకు చెప్పినట్లయితే నేను మీరు వాటి మీద ఆన్సర్ చేస్తూ ఇంకొక సపరేట్ వీడియో వేస్తాను క్యూ అండ్ ఏ సెక్షన్ కింద మీకు ఆ వీడియోస్లో మీకు క్లియర్ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి ఓకే సో ఇది యాక్చువల్గా ఈ ఈ అమౌంట్ అనేది ఈరోజు నాకు ఇందాక నేను చెప్పాను కదా కమిషన్ విత్తర పెట్టామని ముప్పై ఆరు వేల ఆరు వందలు ప్లస్ ఇరవై ఏడు వేల ఏడు వందలు అవి ఈరోజు బ్యాంక్కి అయితే సాయంత్రం క్రియేట్ అవుతాయి మంగళవారం లేదా రేపు క్రియేట్ అవుతాయి అన్నమాట శనివారం విత్తర పెట్టాము సో బ్యాంక్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను సో అంటే పేమెంట్ ప్రూఫ్ కింద ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను బ్యాంక్ క్రియేట్ అయినట్టుగా అది కూడా మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు చెక్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండాలి మీరు డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే విష్ ఆల్ ది బెస్ట్ డేస్ ఎంత